మంగు మచ్చలు పూర్తిగా నివారించవచ్చా? తెలుపు మచ్చలు రాకుండా నివారించగలమా? బట్టతల రాకుండా నివారించడం సాధ్యమా అనే అంశాల గురించి వివరించడానికి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, చర్మ వ్యాధులు మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ యాడ్ సిటీ ఛానల్లో ప్రసారమయ్యే హెల్త్ లైన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ సందేహాలు సలహాల కొరకు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0861-230-3999. నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత సమస్యల గురించి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్ సార్ బేసిక్గా చాలా మందికి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనగానే మంగు ఒకటి. మంగు మచ్చలు అనేది అసలు ఎందుకు వస్తాయి? మంగు మచ్చల్లో మనకు ప్యూబర్టీ తర్వాత అంటే పెద్దవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది, చిన్నపిల్లల్లో మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. అయితే మొదట ఏంటంటే ఇంతకు మునుపు అయితే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కానీ బ్లడ్ తక్కువ కానీ వాతావరణ పరిస్థితులు కానీ ఇది ఉంది. ఇప్పుడు ఎక్కువ శాతం అంటే బ్లడ్ తక్కువ ఉండడం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ పొల్యూషన్ ఇవన్నీ కూడా వీటి కారణాల వల్ల మనకు తక్కువ అవుతుంది. అయితే మంగు మచ్చలు ఎవరికైతే మనకు చూస్తూ ఉన్నాము ట్రీట్మెంట్ పరంగా కారణాలు అనేటి అనేకం ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మంగు మచ్చలు ఏ కారణం చేతైనా పిగ్మెంటేషన్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మనకు వచ్చి అది సూర్యకాంతి అనేది ఎక్కువ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఇవి మీరు మంగు అనేది వేరుగా ఉంటుంది, మొహం పైన నలుపు మచ్చలు అనేది వేరుగా ఉంటుంది. నలుపు మచ్చలు అనేటివి మనకు బయట పబ్లిక్ వచ్చేసరికి ఏ నలుపు మచ్చనైనా వాళ్ళు మంగుగానే ట్రీట్ చేస్తారు. బట్ డిపార్ట్మెంట్ కంటే స్కిన్ ప్రాబ్లంకి వచ్చేసరికి దీన్ని మెలాస్మా అంటారు, నలుపు మచ్చలు మెలనోడర్మా అంటారు, ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి క్లోయాస్మా అంటారు వస్తుంది అది. కానీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకు ఫస్ట్ బ్లడ్ అనేది తక్కువ ఉందా లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా లేదా హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉందా లేదా అనేది చూసుకొని తద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నలుపు మచ్చలు మొహం పైన పడితే ఎక్కువ శాతం చిన్నపిల్లల్లో కానీ ఇప్పుడు వెంట్రుకలంటి తొందరగా తెల్లబడడం జరుగుతుంటుంది. ఆ తెల్లబడిన వెంట్రుకలకు వీళ్ళకు డైలు, రకరకాల డైలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ డైలు వేసుకోవడం వల్ల కొంతమందికి మొహం పైన ఎక్కువగా నలుపు కూడా చూస్తున్నాం. అదేవిధంగా మనకు ఎక్కువ శాతం బయట అంటే అవుట్డోర్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా మంగు వస్తూ ఉంది. ట్రీట్మెంట్స్ అనేటివి ఈ నలుపు తగ్గడానికి ఆయింట్మెంట్స్ రూపంలో ఇస్తూ సన్స్క్రీన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నలుపు అనేది మనకు రెగ్యులర్గా ఆయింట్మెంట్స్కు మనకు తగ్గని పరిస్థితుల్లో ఎవరికైతే ఉందో వాళ్లకు కెమికల్ పీల్స్ కానీ లేజర్ పీల్స్ కానీ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గ్లూటథయోన్ ట్యాబ్లెట్స్ వరల్డ్గా వస్తూ ఉంది. ఎవరికైతే ట్రీట్మెంట్ అనేది రెస్పాండ్ అయిన తర్వాత వాళ్లకు ఇక మంగు ఒక్కసారి కంట్రోల్ అయ్యింది, ఇంకా మేము ఏం వాడబడలేదా, వాడాలా అంటే మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోతూ ఉంటుంది. ఈ క్వశ్చన్ మార్క్కు ఒకటే సమాధానం, మంగు అనేది ఏ కారణం చేతైనా రానివ్వండి, మనకు తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ లేకుండా ఉంటే ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది. మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అవసరం. అలాగే సార్, ఇప్పుడు మంగు వన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మనం ట్రీట్మెంట్ తీసుకున్నా సరే లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అంటే క్యూర్ అయ్యే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మళ్ళీ మళ్ళీ? ఇప్పుడు ఎప్పుడైతే ఒక్కసారి మనకు నలుపు మచ్చలు అనేటి చర్మం పైపర్లో ఉంటే ఆయింట్మెంట్స్లోనే తగ్గుతుంది, లేదా కొద్దిగా తొందరగా డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే
కారణం అండర్లయింగ్ అంటే హార్మోనల్ది కానీ ఇది ఉంటుందో అది కంట్రోల్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎవరికైతే ఈ మంగు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ అవసరం. ఒక్కసారి రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది కదా మనకు. అలాగే సార్ ఇదివరకు మనం ఎగ్జిమర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ మంగు మచ్చలకు కూడా ఎగ్జిమర్స్ అనేది పనిచేస్తాయా? ఎగ్జిమర్ లేజర్ అనేది మనకు పెయిన్ కొరకుట అనేది కానీ లేకపోతే బొల్లి మచ్చలకు కానీ లేకపోతే సోరియాసిస్ కానీ చుండ్రుకు కానీ పనికి వస్తుంది. వీటికి మాత్రం ఏదైతే మంగు మచ్చలకు ఉందో మనకు ఎక్కువ శాతం ఐపీఎల్ లేజర్ ఇంటెన్స్ పల్స్ లైట్ లేజర్ అని కానీ లేకపోతే కార్బన్ లేజర్ పీల్ కానీ మనకు పైకో లేజర్ అనేది వాడుతూ ఉన్నాము ఎక్కువ శాతం. అలాగే చిన్నపిల్లల్లో కూడా తక్కువ శాతం మీరు మంగు మచ్చలు రావచ్చు అని అంటున్నారు కదా. మంగు మచ్చలు రాకపోవచ్చు రాకపోవచ్చు కాదు కానీ ఏంటంటే ఎవరికైతే చిన్నపిల్లల్లో మనకు మచ్చలు పుట్టు మచ్చలు లాంటివి చూస్తూ ఉంటాం అవి ఫ్రెక్లింగ్ కానీ లేకపోతే లెంటిజెన్స్ అంటారు లేదా మనకు పుట్టు మచ్చలు లాంటివి కొన్ని మంగు మచ్చలు లాగా ఉండే ఉన్నాయి అది నియోస్ ఆఫ్ ఓట్ అంటారు అది మెచ్యూరిటీ ఏజ్ తర్వాత వస్తుంది వాటికి అన్నిటికీ లేజర్ ట్రీట్మెంట్ బాగా బాగుంటుంది. రైట్ సార్ కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే సార్ అలాగే ఇప్పుడు బొల్లి మచ్చల విషయానికి వస్తే బొల్లి అనేది అసలు ఎందుకు వస్తుంది? బొల్లి అనేది మనకు ఇది ఫస్ట్ ఏంటంటే నేను చెప్పాలను వంశపారంపర్యంగా రాదు ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. మన శరీరంలో మెలనిన్ అంటే నలుపు రంగు తయారు చేయడానికి మెలనోసైట్స్ అనేటివి ఉంటాయి. ఆ మెలనోసైట్స్ అనేటివి ఈ నలుపు రంగును తయారు చేస్తాయి. అయితే మన శరీరంలో ఎప్పుడైనా కూడా నలుపు రంగు తయారు చేసే కణాలు మెలనోసైట్స్ ఉంటాయి వాటి నుంచి నలుపు రంగు తయారు కాదు అంటే మెలనిన్ అనేది పిగ్మెంటేషన్ తయారు కాదు. ఆ తయారు కాని పక్షంలో చర్మం వచ్చి మనకు తెల్లగా మారుతుంది. అయితే ఈ తెలుపు మచ్చలు అన్నీ కూడా బొల్లి మచ్చలు కాదు. మనకు చిన్నపిల్లల్లో విటమిన్ లోపం వల్ల లేకపోతే పుట్టుదలతో నీవర్స్ అనేమికస్ అంటారు తెల్ల మచ్చ పుట్టు మచ్చ వస్తుంది కానీ అది వీళ్ళు అనుకునేదంటే నాకు అది బొల్లి మచ్చేమో మ్యారేజ్ కాబోయే పిల్లలకు ఎక్కడన్నా కవరింగ్ ఏరియాస్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఎక్స్పోజర్ ఏరియాస్లో ఉన్నప్పుడు వాళ్ళు అది బొల్లి మచ్చ అనుకునే అవకాశం ఎక్కువ ఉంది అంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి వాటిపైన. వాటికేంటంటే ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్ కానీ ఎటువంటిది పనికిరాదు మనకు. ఏదైతే చిన్నపిల్లల్లో మనకు వస్తూ ఉందో అంటే ఈ విటమిన్ లోపం వల్ల అది వస్తూ ఉంది అది మాత్రం ఆ విటమిన్ లోపం సర్దిద్దుకొని మనం చూసుకోవచ్చు. ఓకే సార్ కాలర్ ఉన్నారు తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి మీ పేరు? హలో హలో హలో. సో మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నప్పుడు దయచేసి మీరు ఫోన్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ అనేది మ్యూట్లో పెట్టి మాట్లాడండి. దయచేసి డిస్టర్బెన్స్ అయితే కలిగించొద్దు. సో మీరు డాక్టర్ గారిని ఏదన్నా మీకు సమస్య గురించి పరిష్కారం తెలుసుకోవాలనుకున్న వారు దయచేసి టీవీ వాల్యూమ్స్ అనేది తగ్గించి మీ కాల్ కనెక్ట్ చేసిన తర్వాత మాట్లాడండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు ఏదన్నా తినే ఆహారం వల్ల ఇలా మచ్చలు అనేది ఏర్పడొచ్చా? చాలా మంది మాకు ఇది పడట్లేదు అది పడట్లేదు స్కిన్ ఎలర్జీ వస్తుంది ఇచ్చింగ్ వస్తుంది కొన్ని ఆహారాల వల్ల అంటుంటారు. మీరు ఇది ఇంతకుముందు మనం తెలుపు మచ్చలు చిన్నపిల్లల్లో విటమిన్ లోపం అనేది చెప్పుకుంటున్నాం కదా. అయితే మనకు ఇండియా లాంటి కంట్రీలో మెయిన్ పులుపు అనేది ఈ తెలుపు మచ్చలు అనేటి కొద్దిగా తక్కువ చేస్తా అంటే తక్కువ కాదు మనకు ఎక్కువ చేస్తాయనేది అపోహ ఉంది. ఎందుకంటే విటమిన్ సి అనేది ఎప్పుడైతే ఉండడం వల్ల అంటే అస్కర్బిక్ యాసిడ్ అంటారు అవి ఉండడం వల్ల చర్మం లోపల నలుపు తగ్గిస్తుంది ఏదైనా కూడా. సార్ వన్ మోర్ కాల్ ఉన్నారు సార్. హలో హలో నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మీ పేరు అండి? హలో సార్ మీ పేరు చెప్పండి. సుబ్బయ్య. నా పేరు మా సుబ్బయ్య. నెల్లూరు నుంచి మాట్లాడుతాను. ఓకే సుబ్బయ్య గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు డిస్టర్బెన్స్ వస్తుందండి మీరు మీ వాయిస్ క్లారిటీ లేదు కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. ఓకే సరే మేడం.
సుబ్బయ్య గారు చెప్పండి చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు మీరు ఇంకా లైన్ లోనే ఉన్నారు సో మీ ప్రాబ్లం అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి గోర్లు పుచ్చుతున్నాయా సుబ్బయ్య గారు ఎన్ని రోజులుగా ఉంది మీకు అది అప్పుడప్పుడు వస్తున్నాయి సార్ గోర్ చుట్టు వస్తుంది మీకు గోరు పుచ్చడం గానీ గోరు చుట్టు గానీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండేదానికి అవకాశం ఉందండి బయట వచ్చి యాంటీ ఫంగల్ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ దొరుకుతాయి అవి వాడి చూడండి లేదా మీకు ఒక 10 15 రోజులు వాడి చూడండి ఒకవేళ దాని వల్ల తగ్గకపోతే మాత్రం వచ్చి ఒకసారి కనిపించండి సరేనా సుబ్బయ్య గారు హాస్పిటల్ వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర రెయిన్బో హాస్పిటల్ వెనక వీధి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అండి క్రీమ్ హలో హలో నమస్తే అండి మీ పేరు జీవన్ కృష్ణ అండి ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు జీవన్ గారు నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి హాయ్ జీవన్ కృష్ణ చెప్పమ్మా సార్ నాకు దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుంచి స్కాల్ప్ మీద ఫాలిక్యులైటిస్ వస్తున్నాయి ఓకే అది ఎంత కంట్రోల్ అంటే చాలా డాక్టర్లు చూపించాను చెన్నైలో కూడా ఒకసారి చూపించాను తగ్గినట్టే తగ్గుతున్నాయి బట్ మళ్ళీ అవి 1-2 అలా వస్తూనే ఉన్నాయి ఏం జాబ్ చేస్తారమ్మా మీరు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సరే మీరు అంటే ట్రీట్మెంట్ వాడిన ఎన్ని రోజులు బాగుంటుంది మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వస్తూ ఉంటుంది మీకు కంట్రోల్ అవుతుంది బట్ మళ్ళీ ఒక 3-4 మంత్స్ తర్వాత వచ్చేస్తున్నాయి సార్ అంటే కొద్ది కంట్రోల్ అయ్యాయి బట్ ఫస్ట్ ఉండేటట్టుగా ఒక పింపుల్స్ టైప్ అట్లా వస్తున్నాయి స్కాల్ప్ లో ఓకే మీకు ఈ డాండ్రఫ్ లో ఒక వెరైటీ ఫాలిక్యులర్ వెరైటీ అనేది ఉంది అంటే ఆయిలీ డాండ్రఫ్ అనేది డ్రై డాండ్రఫ్ ఫాలిక్యులర్ వెరైటీ డాండ్రఫ్ అనేది ఉంది సో మీరు ఒకసారి మీ ఫైల్ అంతా తీసుకొని రాగలిగితే మీకు చూసుకొని ఎగ్జామిన్ చేసుకొని నేను చెప్పలేను బికాస్ ఏంటంటే అన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఈ ఫాలిక్యులైటిస్ లాగా అంటే హెయిర్ ఫాలిక్యుల్ ఇన్ఫెక్షన్ లాగానే కనిపిస్తుంది బట్ డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా మేము చూసినప్పుడు మాత్రం చేయగలం ఓకే మీరు ఒకసారి మీ ఫైల్ కంప్లీట్ చూపించింది డేటా మొత్తం తీసుకొని రాగలిగితే ఎప్పుడైనా ఫ్రీ టైంలో మీరు వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ తలస్నానం కొద్దిగా చేసి రండి ఆయిల్ మాత్రం పెట్టద్దు సరేనా లేదు సార్ ఆయిల్ బట్ హెయిర్ లాస్ అయింది దానివల్ల మీరు ఎక్కువ స్కాల్ప్ కూడా ఆయిలీనెస్ ఉంటుంది సో మోస్ట్ ప్రాబబ్లీ అది అంటే ఫాలిక్యులర్ సెబరిక్ డెర్మటైటిస్ అంటారు ఫాలిక్యులర్ డాండ్రఫ్ అంటారు ఫాలిక్యులర్ వెరైటీ సో మీరు రాగలిగితే మీకు చూసి చెప్తానండి కంపల్సరీ సో మీకు ఈ డాండ్రఫ్ లో ఫాలిక్యులర్ వెరైటీకి ఎగ్జిమర్ లేజర్ అనేది ట్రై చేయొచ్చండి బాగుంటుంది ఓకే లేజర్ ద్వారా తీసుకుంటూ మెడిసిన్స్ కానీ షాంపూలు కానీ వాడితే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది మీకు జీవన్ గారు మీకు హాస్పిటల్ అడ్రస్ ఐడియా ఉందా అండి ఇప్పుడు మనకి పొగతోటలు అంటే సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా సో అక్కడ రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది దాని వెనక స్ట్రీట్ శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ ఓకేనా అండి రైట్ థ్యాంక్ యూ సార్ వన్ మోర్ కాలర్ ఉన్నారు తీసుకుందాం హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు రాఘవ నాయుడు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఇది మీకు ఏదైనా డయాబెటిస్ గాని థైరాయిడ్ గాని హైపర్ టెన్షన్ డయాబెటిక్ ఒక 3 ఇయర్స్ మీకు సార్ థైరాయిడ్ లేదు థైరాయిడ్ టెస్ట్ చేయించాను థైరాయిడ్ లేదు
ఈ డయాబెటిస్ మాత్రం ఉంది సార్ 3 ఇయర్స్ నుంచి. అది కూడా మామూలుగా నార్మల్ గా ఉంది సార్. ఇప్పుడు మీకు గోరు అంటే గోరు చుట్టు కానీ ఏమన్నా వస్తుందా సార్? అది అటెండ్ లేదు సార్. లేదు మామూలుగా మీకు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ విటమిన్ టాబ్లెట్స్ బలానికి అని ఇస్తూ ఉంటారా, అది తీసుకుంటున్నారా? లేదు సార్, ఒకసారి కలుద్దాం వస్తే ఆ రోజు బిజీగా కలవలేదు సార్. ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి కలుద్దాం అనుకుంటున్నాము. అది ఏమన్నా మేజర్ ప్రాబ్లం సార్? అది మేజర్ ఏం లేదు సార్, అది విటమిన్ లోపం వల్ల ఉంటుంది సార్. ఒకసారి మీరు డయాబెటీస్ ఫైల్ తీసుకొని రాగలిగితే నాయుడు గారు నేను చూసి చెప్తానండి. మోస్ట్ ఆఫ్ సింపులే ఉంటుందండి. ఒకటి ఏజింగ్ ప్రాసెస్లో కానీ లేకపోతే విటమిన్ లోపం కానీ ఉంటుంది, అంత మించి మేజర్ ఏం లేదు. దాన్ని చూసి అంటే టీచింగ్ డిపార్ట్మెంట్ సార్ చాక్ పీస్ వాడుతుంటారు, వాటి వల్ల మనకు చాక్ పీస్ పౌడర్ అది వచ్చి గోర్రు మీద పడినా ఏం కాదు సార్, అది స్కిన్ పైన పడినా ఏం కాదు. అది పీల్చడం వల్ల ఏదన్నా డస్ట్ ఎలర్జీస్ ఏమైనా రావచ్చేమో కానీ, బట్ స్కిన్ ప్రాబ్లం అయితే కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఏమి అదేమి ఇబ్బంది ఏం లేదు నాయుడు గారు. మీరు తప్పకుండా మీరు మర్చిపోకుండా మీ ఫైల్ తీసుకొని రండి, ఎందుకంటే అది ఉంటే నాకు కూడా ఈజీ అవుతుంది కొద్దిగా డయాగ్నోసిస్. థ్యాంక్ యూ అండి సార్. అలాగే ఇప్పుడు కాలర్ అడిగినట్టు విటమిన్స్ వల్ల చర్మానికి సంబంధించి అలాగే గోర్లకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి? ఇప్పుడు మనకు విటమిన్ లోపం వల్ల చర్మంలో వెంట్రుకలు గోర్లు కూడా ఒక భాగమే. అయితే ఎక్కువ శాతం డిస్కలరేషన్ కానీ గోరు చుట్టు కానీ మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు చూస్తూ ఉంటాం. ఇలా కాకుండా సోరియాసిస్లో మనకు కంపల్సరీ కనిపిస్తుంది. అయితే ఇవి కాకుండా నెయిల్ డిస్ట్రఫీలు అంటారు, అవి లైకన్ పలనస్, కొన్ని ఎలర్జీస్లో గోర్లలో కొద్దిగా గుంతలు పడిపోవడం, చాలలు రావడం, కలర్ వచ్చి మార్పు జరుగుతుంది. కొన్ని ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, ఆ వాతావరణంలో మనకు కెమికల్స్ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ గోరు పైన కూడా పడుతుంది. అదేవిధంగా ఇది గోరికి సంబంధించి, వెంట్రుకలకు సంబంధించి ఎక్కువ శాతం ఏంటంటే మనకు విటమిన్ డి కానీ విటమిన్ బి12 కానీ ఐరన్ డెఫిషియన్సీలో హెయిర్ లాస్ ఉంటుంది, వెంట్రుకలు పలచబడిపోతాయి. కానీ మనకు ఈ విటమిన్ లోపం ఉన్నప్పుడు ఏదైతే సమస్య ఉందో అది రెక్టిఫై చేసుకోకుండా మనకు బట్టతలేమో అనేసి భయపడి బట్టతలకు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా పిఆర్పీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ విటమిన్ లోపాన్ని సరిదిద్ది మనకు ఏదైనా హెయిర్కు స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఈ విటమిన్ లోపం అనేది చూసుకోకుండానే ఏంటంటే పిఆర్పీ మాకు చేసేయండి సార్, మాకు హెయిర్ రీగ్రోత్ వెంటనే అనేది కావాలంటూ ఉంటారు. బట్ ఏదైనా కూడా ఎవరికైనా కూడా గోరుది కానీ చర్మాంది కానీ మనకు ఈ విటమిన్ లోపం కానీ ఏదైనా ఉండేది అది సరిదిద్దుకోకుండా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకున్న ఫెయిల్ అవుతుంది కంపల్సరీ. అలాగే సార్ చాలా మందికి అంటే టీనేజర్స్ కి ముఖ్యంగా ఫేస్ మీద ఎక్కువగా కూడా హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, చాలా వరకు ఈ ఫేషియల్స్ అది ఇది అని కూడా వెళ్తూ ఉంటారు కదా. సో మెయిన్ గా ఎందుకు టీనేజర్స్ కి ఎక్కువ ఫేస్ మీద హెయిర్స్ రావడము, ఇలా బ్లాక్నెస్ రావడం ఇది జరుగుతుంది? వన్ సెకండ్ సార్, కాల్ తీసుకున్నా. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శృతి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శృతి గారు? మేమా? మీరే? మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. అవునా? సో డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. మా శృతి. హలో శృతి, చెప్పమ్మా. చెప్పండి సార్. నేను కాదమ్మా, మీరు చెప్పాలి. మీరు ప్రాబ్లం గురించి మీరు కాల్ చేశారు కదా, మీరే చెప్తే బాగుంటుంది. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? ఇద్దరు మాట్లాడకండి, ఒక్కరే మాట్లాడండి. మీ సమస్య ఏంటో క్లియర్ గా డాక్టర్ గారికి చెప్పండి. ఓకే, మీకు పింపుల్స్ ఉంటే బెంజైల్ పెరాక్సైడ్ క్లిండమైసిన్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయమ్మా. ఫస్ట్ అది పింపుల్స్ పైన రాత్రిపూట వాడి చూడండి, ఒకవేళ ఒక 10-15 రోజుల లోపల తగ్గకపోతే ఒకసారి వచ్చి కనిపించండి అమ్మా శృతి. సరే, ఓకేమ్మా, రైట్ రైట్ శృతి, థ్యాంక్ యూ. ఓకే సార్, మనం అనుకుంటున్నాం ఇందాక. ఓకే, ఈ ఫేస్ హెయిర్స్ టీనేజర్స్లో పిగ్మెంటేషను యూజువల్గా ఫేస్ హెయిర్ ఈ రెండు కూడా ఏంటంటే డైట్ హ్యాబిట్స్ కానీ లేకపోతే మొమెంటమ్లో గిల్లడం వల్ల మచ్చలు పడిపోవడం, గుంటలు పడిపోవడం జరుగుతుంది.
ఫేస్ అనేది హెయిర్ అనేది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ప్రతి లేడీస్కు జెంట్స్ కంటే సర్వసాధారణంగా అది పార్ట్ ఆఫ్ అంటే వాళ్ళ క్యారెక్టర్ కాబట్టి ఇబ్బంది అనేది లేడీస్కి వచ్చేసరికి వెంట్రుకలు అనేటివి నూగు వెంట్రుకలు అనేటివి ఉంటాయి అలా కాకుండా ఆ నూగు వెంట్రుకలు మనకు ఎప్పుడైతే లెంత్ పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఏంటంటే హైపర్ ట్రైకోసిస్ అంటారు అంటే అది అదేవిధంగా ఫేస్ పైనతో పాటు బాడీ పైన హెయిర్ అనేది మనకు పెరుగుతూ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది ఈ పెరగడంతో పాటు వాళ్లకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోవాలి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ముఖ్యంగా ఏంటంటే పిసిఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ పిసిఓడితో పాటు ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంటుంది ఆ కేసులో ఏంటంటే హిర్సుటిజం అంటారు ఆ కండిషన్ సో మనకు పిసిఓడిని కంట్రోల్ చేసుకొని మనకు అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ కానీ ఇది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాగవుతూ ఉంటుంది ఓకే రైట్ సార్ వన్ మోర్ కాల్ ఉన్నారు తీసుకుందాం హలో 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 నమస్తే అండి ఆ నమస్తే మేడం మీ పేరు నేను నా పేరు రాఘవల్ మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాఘవల్ గారు నేను చెన్నైపాలెం మేడం కావలూరు మండలం చెన్నైపాలెం నుంచి ఫోన్ చేస్తున్నాను బాగుంది కాకపోతే మీ టీవీ సౌండ్ అనేది మీరు తగ్గించేసి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి ఆ ఓకే సార్ రాఘవల్ గారు చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే రాఘవల్ గారు చెప్పండి సార్ నాకు సార్ బ్రూ పొట్ట దగ్గర వాళ్ళగా మచ్చగా వచ్చేసి సార్ సార్ నమస్తే నమస్తే రాఘవల్ గారు చెప్పండి ఎన్నిసార్లు మీరు చెప్పండి పర్లేదు నేను వింటున్నాను సార్ బ్రూ పొట్ట పైన మచ్చలు వస్తున్నాయి దురద ఉందా లేకపోతే లేదా దురద వస్తుంది సార్ దురద వచ్చేదంతా యాపిచ్చేసి మచ్చలు ఎంత అండి మీ వయసు బయట యాంటీ ఫంగల్ క్రీమ్స్ దొరుకుతాయండి కొద్దిగా హలో ప్రొపిడర్మ్ అని గానీ లేకపోతే క్యాండిడ్ బీ జెల్ అనేది దొరుకుతుందండి ఒక 10 రోజులు వాడి చూడండి వాడి చూసిన తర్వాత ఒకవేళ ఉపయోగం లేకపోతే ఒకసారి క్లినిక్ కు రాగలరా సరేనండి రాఘవల్ గారు రాఘవల్ గారు మీరు కంటిన్యూగా టీవీ చూస్తూ మాట్లాడితే డాక్టర్ గారు చెప్పేది మీరు ఏం వింటారండి సార్ క్రీమ్స్ చెప్పారు కదా అది వాడండి అప్పటికి తగ్గకపోతే ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి హాస్పిటల్ ఐడియా ఉందా మీకు ఏదైతే అన్వాంటెడ్ హెయిర్ కు అనేది పిసిఓడికి మనకు రెక్టిఫై చేసుకొని మనకు లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవడం మంచిది అయితే ఇక్కడ మీరు అడిగారు కదా అంటే ఫేస్ పైన ఈ హెయిర్ రిమూవల్కు రకరకాల టెక్నిక్ అండి డాక్టర్ దగ్గరికి రాకముందే వీళ్ళు కంగారు పడిపోయి బ్లీచింగ్ కానీ లేకపోతే థ్రెడ్డింగ్ కానీ చేసుకుంటూ ఉంటారు బట్ మామూలుగా న్యాచురల్గా ఎలా చెప్పచ్చు అంటే ఈ ట్రీట్మెంట్స్ అనేవి ఏవైతే అవి ఫిజికల్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు వెంట్రుకలు ఉండేటి వ్యాక్స్ చేయడం కానీ థ్రెడ్డింగ్ చేయడం ద్వారా కానీ రిమూవ్ చేసుకున్నప్పుడు అది టెంపరరీని కానీ చాలామంది అనుకునేది ఏంటంటే మనకు హెయిర్ వ్యాక్స్ కానీ లేకపోతే థ్రెడ్డింగ్ చేసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకుంటే తగ్గిపోతుంది వెంట్రుకలు రావడం అనేది అని చెప్తూ ఉంటారు బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సినింగ్ కానీ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో వెంట్రుకు అనేది కొద్దిగా పల్చగా ఉండేది కాస్త మందంగా తయారవుతుంది కాబట్టి వ్యాక్సినింగ్ టెక్నిక్ అనేది ఫేస్ పైన చేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ రావడం తద్వారా ఈ మొటిమలు లాంటివి రావడం జరుగుతుంది లిమిటెడ్ ఏరియా ఇప్పుడు సపోజ్ అప్పర్ లిప్లో ఉన్నాయి అటువంటప్పుడు లైట్గా అంటే ఒక 10-20 వెంట్రుకలు ఉన్నాయి లైట్గా వాళ్ళకి అది ఉండకూడదు అనేది ఉంటుంది అప్పుడు ప్లగ్ కానీ లేకపోతే థ్రెడ్ కానీ చేసుకోవచ్చు కానీ అది 10-20 తీయించుకోకూడదని కాదు ఎవరికైతే అవకాశం ఉండదో వాళ్ళు చేయొచ్చు లేకపోతే ది బెస్ట్ అంటే ఎవరికైతే వెంట్రుకలు అనేటి లెంత్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఒక ఫైన్ సిజర్ తీసుకొని కట్ చేసుకోవడం మరీ మంచిది అంటే వెంట్రుక రూట్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉన్నప్పుడు మనకు అవకాశం ఉండి
అందుబాటులో లేజర్ ట్రీట్మెంట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం అనేది మొదటి పరిష్కారం. ఇది ఇది కాకుండా కొంతమందికి ఏంటంటే నల్ల వెంట్రుకలతో పాటు తెల్ల వెంట్రుకలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఏంటంటే తెల్ల వెంట్రుకలు అనేటివి మనకు ఎలక్ట్రోలసిస్ పద్ధతి ద్వారా రిమూవ్ చేస్తూ ఈ నల్ల వెంట్రుకలకు లేజర్ చేస్తున్నాం. ఓకే రైట్ సార్. అలాగే ఇప్పుడు చాలా మంది ఫేస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టు బ్లీచ్ కావచ్చు, అలాగే ఇంకా పర్మనెంట్ మేకప్స్ అని, ఇలా మైక్రో బ్లేడింగ్ అని ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు యాక్చువల్గా మనకు మైక్రో బ్లేడింగ్ అని, పర్మనెంట్ మేకప్ టెక్నిక్ అని, ఐబ్రోస్ కోసం మై బ్లేడింగ్ కానీ, ఇవన్నీ చాలా బీబీ గ్లో ట్రీట్మెంట్ అనేది రకరకాలు చేస్తున్నారు. బట్ ఏదైనా కూడా అందం కోసమే. అయితే ఇలా మనకు ఉంటుంది, ఎవరికైతే ఒకవేళ ఐబ్రో షేపింగ్ కానీ ఐబ్రోస్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఏదన్నా వాళ్లకు అంటే చూడటానికి ఇబ్బందిగా ఉండి ఈ మనకు కాటక లాంటిది పెట్టుకుంటూ ఉంటారు కదా ఐ షేపింగ్ కోసం, సో అలాంటి వాళ్ళకు మైక్రో బ్లేడింగ్ చాలా ఉపయోగపడుతుంది. సో పర్మనెంట్ మేకప్ అనేది ఓకే, ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్లో ఒక ట్రెండీ టెక్నిక్ అనుకుందాం. సో వాళ్లకు ఒకవేళ బాగా ఫెయిర్గా ఉండేటట్లు ఇప్పుడు మేకప్ వేసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత 1 ఇయర్ తర్వాత దాని మెయింటెనెన్స్ అనేది లేకుండా ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒకవేళ టెక్నిక్ అంటే ట్రీట్మెంట్ సక్సెస్ అయింది, ట్రీట్మెంట్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ పర్మనెంట్ మేకప్ మెయింటెనెన్స్ లేకుండా ఉంటుంది, అలాంటప్పుడు అనేది అక్కడక్కడ కొద్దిగా స్కిన్ అనేది టోన్ అనేది ఈ చూడటానికి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒకటి, ఎవరికైతే టెక్నికల్లీ అందరూ చేయగలిగిన ట్రీట్మెంట్స్ కాదు ఇవి మైక్రో బ్లేడింగ్ అనేవి, సో అది బాగా మంచి సొఫిస్టికేటెడ్ ఎవరైనా బాగా వెల్ ట్రైన్డ్ పర్సన్ దగ్గర చేయించుకోవాలి. మా క్లినిక్లో అంటే నాకున్న చిన్న పరిధిలో ఇప్పుడు వీళ్ళు జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా ఈ మైక్రో బ్లేడింగ్ కొంతమంది చేసుకొని దానికి పిగ్మెంటేషన్ అంటే వాళ్ళకు ఆ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ అనేది జరగకుండా ఆ పిగ్మెంటేషన్ తోటి వస్తున్నాం, బట్ దాన్ని పోగొట్టడానికి మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సవరించుకోకుండా ఇంకొక ప్రాబ్లాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బట్ ఎవరికైతే ట్రీట్మెంట్ అనేది చేసుకోగలిగిన వాళ్ళు మంచి సొఫిస్టికేటెడ్ మంచి టెక్నికల్లీ బాగుండే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి చేయించుకోవడం మంచిది, చాలా మంచిది. చేయించుకోకూడదు అనేది కాదు, బట్ మనకు ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి చేయించుకోవడం చాలా మంచిది, వెల్ ట్రైన్డ్ పర్సన్ దగ్గర. సో ఏదో చేయించుకోవాలి చేసేసామనే వాళ్ళ దగ్గర మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఇవన్నీ చేయించుకుంటే ఫ్యూచర్లో మనకి స్కిన్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఒక ఏజ్కి వచ్చాక? ఒక ఏజ్కి వచ్చాక ఇట్ ఈస్ మైక్రో బ్లేడింగ్ నథింగ్ బట్ ఇంతకుముందు టాటూ కలర్ అనేది వేయడం లాగానే ఉంటుంది, బట్ టెక్నికల్లీ కొద్దిగా మార్పు ఉంటుంది. కానీ మనకు సర్టన్ ఏజ్ తర్వాత మనకు ఖచ్చితంగా ఆ కలర్ ఫేడ్ అవ్వడమా లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ ఈ డైస్ వల్ల మంచి డైస్ వాడినప్పుడు ఆ రియాక్షన్ అనేది ఏమి రాదమ్మా, మీకు ఇబ్బంది ఏముండదు, ఇబ్బంది ఉండదు. అలాగే సార్, చాలా వరకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కూడా ఫేస్ కి సంబంధించి బ్లీచర్స్ అని, ఫేషియల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం ఇందాక మనం అనుకున్నట్టు ఇన్స్టాగ్రామ్లో చూసేసి జస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఈ సమ్మర్లో మామూలుగా మనం ఫేస్ మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడం కరెక్ట్ అంటారా? ఇంట్లోనే ఏదన్నా మనం కిచెన్కి సంబంధించి ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ చేసుకోవచ్చు అంటారా? అంటే మీరు అడిగింది కరెక్టే, ఎందుకంటే ఈ బ్లీచింగ్ టెక్నిక్ కానీ లేకపోతే ఇంకోటి, సో హోమ్ రెమెడీస్తో మనం ఏం చేయగలం, ఏం చేసుకోవచ్చు. బట్ ఇంతకుముందు మనకు ఈ కాస్మో క్రీమ్స్ లేనప్పుడు మనకు ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ద్వారా చేసుకునేవాళ్ళు. వాటిల్లో పసుపు కానీ మనకు శనగపిండి కానీ సుండిపిండి తయారు చేసుకొని చేసుకునేవాళ్ళు. సో వీటిల్లో కొన్ని అనేటి ఇంట్లో చేసుకొని వాడుకోవడం చాలా మంచిది. ఓకే సార్, కాలర్ ఉన్నారు తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోవర్ధన్ మేడం. గోవర్ధన్ గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే గోవర్ధన్ గారు, నమస్తే. గోవర్ధన్ గారు చెప్పండి. చెప్పండి సార్. చేతులంతా ముడతలు వస్తున్నాయా? నాకంటే 5 ఇయర్స్ పెద్ద సార్, నాకేం లేవు.
ఒక్కొక్కరి అన్నదమ్ములు ఏముందండి, పక్కన ఉండే వాళ్ళు ఎవరు వంటి తీరు ఒకటేలాగా ఉండదు. సో మీకు అంటే మామూలుగా ఏంటంటే వయసు మీద పడే కొద్దీ చర్మానికి కావాల్సిన విటమిన్స్ కానీ లేకపోతే మనకు వాటర్ అనేది కొంతమంది తగ్గుతుందండి. ఈ వాటర్ తగ్గినప్పుడు మనకు చర్మం ముడతలు పడుతుంది, అది ఏంటంటే డ్రైనెస్ వల్ల రావచ్చు, లేదా మనకు చర్మంలో పటుత్వం తగ్గుతుంది. ఈ పటుత్వం తగ్గినప్పుడు మనకు ఈ మాయిశ్చరైజర్స్ అనేటివి వాడి చూడండి సార్. ఒకవేళ మాయిశ్చరైజర్ తోటి మీకు యూజ్ లేకపోతే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయండి, కెమికల్ పీల్స్ కానీ లేజర్ కానీ చేసుకొని మీకు మామూలు చేసుకోవచ్చు సార్. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు మీ బ్రదర్ తోటి కంపేర్ చేసుకొని, సరేనా? మీకు చిన్న కూడా వచ్చి ఇప్పుడు సమస్యలంతా మన వాళ్ళతోటే సార్ వస్తూ ఉండేది. అదేం లేదు గవర్ధన్ గారు, ఎనీ మాయిశ్చరైజర్ బయట డెర్మాడ్యూ కానీ లేకపోతే నెవలాన్ అనేది ఉంది మాయిశ్చరైజర్, వ్యాల్ మాయిశ్చర్, నెవలాన్ వాడుకోండి. మెడికల్ షాప్ లో ఉంటాయా? మెడికల్ షాప్ లో నెవలాన్ ఇంటెన్స్ అనేది ఉంది, అది వాడుకోండి. రండి సార్, పర్లేదు. పేషెంట్ ఎవరైనా రావద్దంటారా డాక్టర్లు చెప్పండి. అన్ని మీకు ఆల్ వెరైటీస్ ఏ ట్రీట్మెంట్స్ అంటే అంటే బేసిక్ ట్రీట్మెంట్ 1500 నుంచి 15,000 వరకు ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు సార్. అది అంటే మనకు అంటే మనకు ఏంటి ఎకనామికల్లీ ఒకవేళ తక్కువైనా వాళ్ళకు పోగొట్టుకోవాలనే ఆతృత అనేది లోపల ఉంటుంది. ఇది ఓన్లీ ఏంటంటే ఆ లేజర్ చేస్తాం అంత అవుతుంది, ఆ భయం ఏమి అక్కర్లేదు. మీరు మాయిశ్చరైజర్ వాడి చూడండి, ఒకవేళ తక్కువ కాకపోతే రండి, నేను చేస్తాను ఖచ్చితంగా. సరే, అందరికి సంబంధించి ఇన్సూరెన్స్ ఇంతవరకు ప్రపంచంలో లేదు సార్, స్పెషల్గా చేయించుకోవాల్సిందే. ఓకే, రైట్ సార్. సార్ అలాగే ఇప్పుడు మెయిన్ టీనేజర్స్ కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు గోవర్ధన్ గారు అన్నట్టు ఒక వేసుకు వచ్చిన తర్వాత కావచ్చు, బట్టతల ఇది అసలు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సో అసలు బట్టతల చిన్న వయసులోనే ఎందుకు వస్తుంది అంటారు? బట్టతల అనేది మనకు ఒక ఏజ్ కాదు, 18 తర్వాత చూస్తున్నాం. ఒకప్పుడు 30-40 ఉండేది, ఇప్పుడు దాదాపు 20 ఇయర్స్ కూడా హెయిర్ ఫాల్ అనేది వస్తున్నాం. మెయిన్ ఏంటంటే బట్టతల రావడానికి మనకు హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు ఉంటుంది. సో దాంతోపాటు మనకు స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడు తీసుకునే ఆహారం కానీ అన్నీ చేంజ్ అయిపోయినాయి. బట్ పిల్లల్లో ఎక్కువ శాతం ఒకవేళ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది బట్టతల లేకపోయినా కూడా చాలామందిలో చూస్తూ ఉన్నాం. మెయిన్గా ఏంటంటే ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత మనకు చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు అయ్యే క్రమంలో మనకు వాళ్ళ ఓన్ హార్మోన్స్ అనేది సెక్రెట్ అవుతుంటే, అది మేల్ హార్మోన్ టెస్టోస్టెరోన్ అంటారు. ఆ టెస్టోస్టెరోన్ అనేది ఎప్పుడైతే సెక్రెషన్ స్టార్ట్ అవుతుందో స్కాల్ప్లో ఉన్న హెయిర్ అనేది ఒక 40% హార్మోన్ డిపెండెంట్ హెయిర్గా కన్వర్ట్ అయిపోతుంది. మిగిలింది ఒక 60% మాత్రం గ్రోయింగ్ స్టేజ్లో అలాగే ఉంటుంది. సో ఈ ఈ 40%లో ఏంటంటే ఆ టెస్టోస్టెరోన్ రిసెప్టార్స్ అనేటి అంటుకోవడం వల్ల అది హార్మోనల్ హెయిర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ టెస్టోస్టెరోన్ రిసెప్టార్స్లో ఏం జరుగుతుందంటే టెస్టోస్టెరోన్ అనే హార్మోను అది వెంట్రుకల దగ్గరికి పోయి పనిచేయాలంటే ఫ్రీ టెస్టోస్టెరోన్ డైహైడ్రాక్సిడ్ టెస్టోస్టెరోన్ అని దానిగా కన్వర్ట్ కావాలి. కన్వర్ట్ అవ్వాలంటే ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ అనేది ఉంటుంది. ఎవరికైతే ఒకవేళ వంశపారంపర్యంగా ఈ ఆల్ఫా రిడక్టేజ్ ఎంజైమ్ లెవెల్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయో వాళ్ళకంటే ఏమవుతుందంటే వెంట్రుకలు తొందరగా కన్వర్ట్ అవ్వడం, తొందరగా ఊడిపోవడం జరుగుతుంది. సో ఊడిపోయిన వెంట్రుకల్లో రీప్లేస్ అనేది ఎప్పుడైతే తక్కువ అవుతుందో, అంటే రీప్లేస్ వెంటనే జరగాలి. 100% రీప్లేస్ కాకుండా ఒక 30%, 40%, 50% అయినా కూడా మనకు వెంట్రుకలు పల్చబడటం బట్టతల అనేది జరుగుతుంటుంది. కాకపోతే చాలా చిన్న ఏజ్లో వెంట్రుకలు పల్చబడతాయి కానీ బట్టతల గ్రేడ్ 1-2లో ఉంటారు కానీ ఆ టైంలో కానీ మెయింటైన్ చేసుకుంటాయి మనకు. అది ట్రీట్మెంట్ పరంగా ఏ లోషన్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ రూపంలో మనకు మెయింటైన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు వైట్ హెయిర్ కూడా చిన్న వయసులోనే చాలా మందికి వచ్చేస్తూ ఉంది. సో వైట్ హెయిర్ కూడా అంటే విటమిన్స్ లోపం వల్లే వస్తుందా? విటమిన్ లోపమే, ప్రీమెచ్యూర్ గ్రోయింగ్ హెయిర్ అది కూడా కాల్షియం అనేది మనకు సప్లిమెంటరీ అంటే విటమిన్స్ అనేటి మనకు సప్లిమెంటరీ తీసుకుంటే తగ్గుతుంది. బట్ వచ్చిన వెంట్రుకలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మనకు మనం తెల్ల వెంట్రుకలు నల్లగా చేయలేదు.
కాకపోతే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ వెంట్రుకలు అనేటివి ఫర్దర్ కొద్దిగా ఎక్కువ తెల్లబడకుండా కాపాడుకోగలం. ఓకే, అలాగే హెయిర్ కి కూడా సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ వేయించుకోవడం, హెయిర్ డైస్ ఇవన్నీ పెట్టించుకోవడం అండ్ హెయిర్ స్పాస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, సో దీని వల్ల ఏమన్నా హెయిర్ కి ఎఫెక్ట్ ఉంటుందా? నో, ఏంటంటే హెయిర్ స్పా వల్ల మనకు ఓకే ఇలా అనుకుంటాం వాళ్ళు నెలకు రెండు నెలలకు ఎప్పుడొకసారి దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే హెయిర్ క్లీన్ చేయడం, అది మంచిదే. బట్ హెయిర్ స్పా చేసుకున్న తర్వాత మనకు వాళ్ళు ఏదైనా వాళ్ళ హెయిర్ అంటే స్కాల్ప్ను పట్టి వాళ్ళు సీరమ్స్ కానీ ఏదైతే అడ్వైజ్ చేస్తారో ఆ సీరమ్స్ అనేటివి మనం వాడుకుంటే ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు కలర్స్ కానీ లేకపోతే స్ట్రైట్నింగ్ కానీ ఇది చేసుకున్నప్పుడు కలర్స్ ట్రెండీ కదా, అంటే యంగ్స్టర్స్ దాదాపుగా డిఫరెంట్ కలర్స్ అనేవి వాడుతూ ఉంటారు, దానివల్ల అయితే ఇబ్బంది లేదు. ఓకే సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేష్ అండి, కావాలి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సురేష్ గారు, సురేష్, సురేష్ గారు, సురేష్ గారు నమస్తే, చెప్పండి. సురేష్ నమస్తే అండి. నమస్తే సార్ డాక్టర్ గారు. చెప్పండి సురేష్ గారు. మొఖాన ముంగ మచ్చలు అంటారు కదా, ముంగ మచ్చలు ఎట్లా పోతాయి? సో ఎలా అవును అవును సార్, ఆల్రెడీ చెప్పే ఉన్నాను. సో మీరేంటంటే మార్కెట్లో బయట మీకు కోజిక్ యాసిడ్ క్రీమ్స్ దొరుకుతాయి సార్, కోజిక్ యాసిడ్ క్రీమ్స్ దొరుకుతాయి. సో అది డైలీ నైట్ టైం అప్లై చేయండి, దాంతోపాటు విటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా తీసుకోండి సార్, తీసుకుని ఒక 20 డేస్ చూడండి సార్, సరేనా? హలో, మీకు చెప్పాను సార్ కోజిక్ యాసిడ్ క్రీమ్స్ ప్లస్ యాంటీఆక్సిడెంట్స్ క్యాప్సూల్స్ కానీ విటమిన్ సి ట్యాబ్లెట్స్ కానీ వాడి చూడండి సార్. మార్నింగ్ టైం సన్స్క్రీన్స్ దొరికితే సన్స్క్రీన్ వాడండి. ఓకే, అది ఎస్పీఎఫ్ 30+ ఉండేటట్టు చూసుకోండి సార్ కొద్దిగా. మీరేం జాబ్ చేస్తారు సార్? ఓకే, బిజినెస్ అయితే ఆఫీస్ లోపలే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మీరు ఇది ఒక 20 డేస్ వాడి చూడండి సార్, ఒకవేళ దీంతో రెస్పాన్స్ రాకపోతే ఒకసారి వచ్చి కనిపించండి. మీకు అందుబాటులో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కెమికల్ పీల్స్ కానీ లేకపోతే కార్బన్ లేజర్ పీల్ కానీ ఉన్నాయండి, చూసి మీకు ఏది అందుబాటులో ఉంటే అది చేస్తానండి, ఇబ్బంది ఏం లేదు. క్లినిక్ అడ్రస్ సార్? క్లినిక్ అడ్రస్ వచ్చేసి మనకి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అక్కడ రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, దాని వెనక స్ట్రీట్. ఓకే ఓకే, థాంక్యూ. శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఫర్దర్ గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లైవ్ తర్వాత అడ్రస్ కోసం అయితే మళ్ళీ కాల్ చేసినా చెప్తాం. థాంక్యూ. ఓకే ఓకే సురేష్ గారు, థాంక్యూ. సార్, అలాగే మనం చూసినట్లయితే హెయిర్ కి కూడా చాలా మంది క్యాప్స్ పెడుతూ ఉంటారు, సో ఎక్కువ స్వెట్ కూడా ఉంటుంది కదా, సో దీని వల్ల ఎక్కువగా క్యాప్స్ పెట్టిన దాని వల్ల హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కువ క్యాప్ పెట్టిన దాని వల్ల హెయిర్ ఫాల్ అయితే కాదు. ఏంటంటే మనకు హెయిర్ అనేది ఎప్పుడైతే క్యాప్ పెడతామో లోపల కొద్దిగా హీట్ అనేది జనరేట్ అవుతుంది, అంటే మనకు లోపల ఉక్కుపోతుంటుంది. సో ఎవరికైతే నార్మల్ స్కాల్ప్ ఉన్న వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. సపోజ్ ఇంతకుముందు కాలర్ చెప్పారు కదా, ఫాలికులైటిస్ అంటే కొద్దిగా చీమ్ గుళ్ళల లాంటివి వెంట్రుకల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా ఒక చోటు నుంచి ఇంకో చోటికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎవరైతే గ్రీజీ స్కాల్ప్ అంటే గ్రీజీ ఆయిల్ డాండ్రఫ్ అనేది ఉంటుందో వాళ్ళకు కూడా ఏంటంటే కొద్దిగా ఎక్కువగా సిక్రెట్ అంటే ఇంకొద్దిగా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రై డాండ్రఫ్ ఉండే వాళ్లకు మాత్రం ఇదేం కాదు. బట్ కొన్ని కంపెనీస్ అనేది ఇండోర్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ ఏంటంటే వాళ్లకు క్యాప్ అనేది మస్ట్. బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ అనేది పెట్టుకొని మళ్ళీ మనం ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేస్తామో క్యాప్ తీయడం, లేకపోతే సెట్టింగ్ ఎక్కువగా ఉండి ఉన్న వాళ్లకు మనకు వెంటనే హెడ్ బాత్ అనేది చేయడం అనేది మంచిది. ఒక రకంగా ఏంటంటే ఈ హెల్మెట్స్ కానీ క్యాప్స్ అనేటివి స్కాల్ప్ను ఫేస్ స్కిన్ను ప్రొటెక్ట్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం మనకు ఏంటంటే జాగ్రత్తగా ఉండకుండా అంటే డ్యామేజ్ కూడా అవుతుంది మనకు. ఈ క్యాప్స్ కానీ హెల్మెట్స్ కానీ వాడే వాళ్లకు ముఖ్యంగా అంటే ఆయిల్ మాత్రం పెట్టినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో క్యాప్ వాడకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఓకే సార్, వన్ మోర్ కాల్ రూమ్ నాకు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నాకు రాజేష్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజేష్ గారు? మాది ఏడు మండలం మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి మేడం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్,
హరి హరీషే కదా మీ పేరు రాజేష్ రాజేష్ చెప్పమ్మా సార్ తనలో చిండ్రు సార్ త్రిండు త్రిండు పాపకి పాపక ఏజ్ ఎంతమ్మా 10 ఇయర్స్ సార్ సరే ఫస్ట్ ఆయిల్ పెట్టకుండా ఆపేసి కేటగనజోల్ షాంపూ దొరుకుతుందండి కేటగనజోల్ షాంపూలు దొరుకుతాయి బయట అది వారానికి ఒక రెండు సార్లు అప్లై చేసి ఒక ఐదు లేదా పది నిమిషాల తర్వాత తలస్నానం చేయండి సార్ చేపించండి ఒకవేళ వాటితో కానీ తగ్గకపోతే మాత్రం ఒకసారి తీసుకొని చూపించండి ఒకవేళ పాపకు మీరు ఆయిల్ పెట్టాలంటే మాత్రం రాత్రి పెట్టి పొద్దున్నే స్నానం చేయించండి ఒక 30 డేస్ మాత్రం వన్ మంత్ మాత్రం వన్ మంత్ తర్వాత మీరు ఎలా ఉంటారో అలా ఉండండి ఇబ్బంది ఏం లేదు కానీ ఎక్కువ శాతం స్కూల్కు వెళ్ళే పిల్లలకు కంటిన్యూస్గా ఆయిల్ పెట్టకుండా ఉంటే మంచిది ఎవరికైతే ఈ డాండ్రఫ్ ఉంటుందో వాళ్లకు రాజేష్ ఆ మేడం ఓకే ఓకే రాజేష్ ఆ చేయండి కేటగనజోల్ షాంపూ ఓకే సార్ ఓకే రైట్ అండి థాంక్యూ రైట్ సార్ హెయిర్ ఫాల్ గురించి ఇంకా అంటే మనకి ఈ హెయిర్ ఫాల్ ఆగడానికి ఏదైనా మెడిసిన్స్ కానీ అలాగే సమ్ ఏదైనా సిరమ్స్ కానీ సొంతగా వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోయి యూజ్ చేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ అని అంటారా డాక్టర్ అందుబాటులో లేనప్పుడు యాక్చువల్గా మంచిదే బట్ అదేంటంటే ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం లేనప్పుడు లేకపోతే నార్మల్గా హెయిర్ ఫాల్ లేకుండా మెయింటైన్ చేసుకోవడానికి మార్కెట్లో ఓటీసీ ప్రోడక్ట్స్ ఏ ఉన్నాయో అన్నీ వాడచ్చు బట్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని కనుక్కోకుండా మనకు బయట దొరికే సీరమ్స్ అనేటివి మనకు వాడడం మంచిది కాదు ఒకవేళ ఇలా అనుకున్నాం డాక్టర్ చేత రాయబడేటివన్నీ కరెక్ట్ అయిన ప్రోడక్ట్స్ అనేసి చాలామంది క్వశ్చన్ అంటే మీరు రాస్తే చాలా బెస్ట్రా లేకపోతే బయట ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బట్ డాక్టర్స్ ఎవరైనా వాళ్ళ స్కాల్ప్ కానీ హెయిర్ రూట్ని కానీ ఏదైతే ఎగ్జామిన్ చేసి డయాగ్నోసిస్ చేసి తద్వారా మీకు ట్రీట్మెంట్ అందజేస్తాం కదా వాటిల్లో ఏంటంటే కొన్ని హెయిర్ స్ట్రెంగ్తన్ కోసం ఇస్తాము కొన్ని హెయిర్కు బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం ఇస్తాము ఏదైతే ఒకవేళ డాండ్రఫ్ ఉందా లేకపోతే లేదా అనేది చూసుకొని మీకు ఆ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సపోర్ట్ ట్రీట్మెంట్ సో ఇక్కడ పర్ఫెక్ట్గా అంటే దాదాపుగా పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తాం బట్ అదే మనకు మనంతటి మనం పోయి చూసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే ఏది ఉంది అనేది తెలియదు హెయిర్ సీరం అంటే సీరం వాడేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకేంటంటే అవి డ్యామేజ్ చేయడం కూడా జరుగుతుంది కానీ మీరు ఏదైనా నార్మల్గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు హెయిర్ సీరం అనేది ఖచ్చితంగా వాడుకోవడం అనేది ఓకే వాడుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్లో హెయిర్కి సంబంధించి గమ్మీస్ అనేటి చాలా రకాల వస్తూ ఉన్నాయి బట్ అవి తీసుకున్న తర్వాత నాకు ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది డాక్టర్ గారు అనేసి చెప్తున్నారు బట్ క్వాలిటీ అనేది కంపల్సరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రాబ్లాన్ని రైట్ సార్ వన్ మోర్ కాల్ ఉన్నారు తీసుకుందాం హలో హలో నమస్తే అండి హలో నమస్తే అండి మీ పేరు రజని అండి బాలాజీ నగర్ ఓకే రజని గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి హలో 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 రజని గారు చెప్పండి ఏం లేదండి గోళ్ళు నిలువు కిరిగిపోతున్నాయి ఎన్ని రోజులుగా జరుగుతుంది వింటున్నానండి గోళ్ళు నిలువు కిరిగిపోతున్నాయి 55 ఏళ్ళు అండి నాకు వయసు 55 ఇయర్స్ ఇక్కడ బయట మీకు బయోటిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి అంటే వాటితో వాడి చూడండి మేడం ఒక వన్ మంత్ అలా వాడి చూడండి మీకు బయోటిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి మీకు ఎక్స్టెండ్ ఫోర్ట్ అనేది టాబ్లెట్ దొరుకుతుంది చూడండి ఎక్స్టెండ్ ఫోర్ట్ అది వాడి చూడండి మేడం ఒక 20 డేస్ అలా వాడి చూడండి ఒకవేళ ఇది అంటే గోర్లు పెల్స్గా ఉన్నాయి కదా విటమిన్ లోపం వల్ల ఏదన్నా అయితే మాత్రం కంపల్సరీ మీకు రెక్టిఫై అవుతుంది వాటితోటి ఒకవేళ కాకపోతే అంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే నెయిల్ డిస్ట్రఫీ కానీ ఉంటే మాత్రం కంపల్సరీ మనకు ఒకసారి ఎగ్జామిన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది రజనీ గారు ఓకేనా అండి రాసుకున్నారా అండి మీరు క్యాప్సూల్ ఉంటుందండి 20 డేస్ వాడి చూడండి మేడం తర్వాత అండి స్కిన్ అంతా చీమలు గుట్టినట్టు ముద్దు బారిపోయినట్టు ఒక లాంటి జిల్లా అక్కడక్కడ వాపులు వస్తున్నాయండి
మీకు డయాబెటిస్ కానీ థైరాయిడ్ కానీ ఏమన్నా ఉందా? ఏం లేవండి, అసలు జనరల్ చెకప్ చేశాను. ఏం అసలు నాకు సోప్ ఏం వాడతారు మేడం మీరు? ఏంటండి సోప్ ఏం వాడతారు? సోప్ సోప్ మామూలుగా డవ్ వాడతానండి. ఓకే మేడం, మీరు మాయిశ్చరైజర్ ఏదన్నా వాడి చూడండి, బయట ఏదైనా పర్లేదు, అది మాయిశ్చరైజర్ ఒకసారి వాడి చూడండి మేడం. ఒకవేళ అది కానీ ఆ సెన్స్ అనేది తగ్గకపోతే, సెన్సేషన్ అలాగే ఉంటే మీకు ఒకసారి వచ్చి కనిపించండి మేడం. డ్రైనెస్ వల్ల మోస్ట్ ప్రాబ్లీ ఉండొచ్చు. సో 55 అంటున్నారు కదా, కొద్దిగా డ్రైనెస్ వల్ల ఉండొచ్చు. అదే కళ్ళు వాపులు రెప్పలంతా వాపి. మీరు ఒకసారి వచ్చి కనిపించండి మేడం అయితే. నాలుకొచ్చి బాగా నొప్పిగా ఉండేది, బ్లాక్ గా బ్లాకిష్ గా వచ్చేది నాలుకు కూడా. మీరు ఆల్రెడీ జనరల్ చెకప్ చేయించున్నారు కదా, ఒకసారి ఆ ఫైల్ తీసుకొని రాగలిగితే నేను చూసి చెప్తాను మేడం. ఓకేనండి, మీ పేషెంట్ నేనండి నేను. రైట్ సరే. ఓకే రజనీ గారు, సో ఇప్పుడు కొత్త హాస్పిటల్ అడ్రస్ ఐడియా ఉందా మీకు? నాకు తెలుసండి, నాకు శ్రీనివాస రాజు చాలా ముఖ్యం, చాలా తెలుసు. ఓకే రజనీ గారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు హెడ్ బాత్ అనేది ఎన్నిసార్లు చేయాలంటారు డే బై వీక్ లో? బయట అవుట్డోర్ వర్క్ చేసే వాళ్ళు డైలీ చేయడం కూడా చాలా మంచిది. ఓకే, డైలీ చేయడం వల్ల వాళ్ళకు ఏదైతే హెయిర్ కు ఆ పొల్యూటెంట్స్ అంటుకొని ఆ హెయిర్ రూట్ ను షాఫ్ట్ ను అంటే డ్యామేజ్ చేస్తాయో, మనకు వాష్ చేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతో పాటు మనకి ఏంటంటే రెగ్యులర్ ఏ షాంపూలు అయినా వాళ్లకు ఏ నచ్చిన షాంపూలతో అయినా చేసుకోవచ్చు. మెడికేటెడ్ షాంపూ కాకుండా ఏదైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? మనం తిరుపాల్ ఉన్నాం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు తిరుపాల్ గారు? నెల్లూరు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి తిరుపాల్ గారు. చెప్పండి తిరుపాల్ గారు. తామర లాంటి మచ్చలా? సరే సరే, మీకు ఎన్ని రోజులుగా ఉంది అది? సరే, ఏదైనా ఆయింట్మెంట్ వాడారా మీరు? ఏదండి అది వాడిన ఉపయోగం లేదా? అది వాడిన ఒక వన్ డే టూ డేస్ బాగుంటుంది, మళ్ళీ కంటిన్యూస్ గా ఒక రెండు వారాలు వాడి చూడండి సార్. దాంతోపాటు ఇట్రకొనజోల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, వాడండి. ఒక ఇట్రకొనజోల్ టాబ్లెట్స్ దొరుకుతాయి క్యాప్సూల్స్, దాంతో అవి వాడి చూడండి సార్. ఒక 10-20 డేస్ వాడి చూడండి, ఒకవేళ తగ్గకపోతే వచ్చి కనిపించండి సార్. ఓకే సార్. రైట్ సార్. రైట్ తిరుపాల్ గారు, థ్యాంక్ యూ. ఎస్ ఓకే సార్. అలాగే ఇప్పుడు హెయిర్ ఫాల్కి సంబంధించి, బట్టతలకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి? మనకు ఇంతకుముందు చెప్తూ స్టాప్ చేశాను, బయట మనకు గమ్మీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఆ గమ్మీస్ అనేటి ప్రోడక్ట్ అనేటి తీసుకోవడం వల్ల చాలామందికి యూస్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. బట్ ఓన్ మెడికేషన్ వీలైనంత వరకు బట్టతలు వచ్చిన వాళ్ళు కానీ వెంట్రుకల సమస్య ఉండే వాళ్ళు మాత్రం తీసుకోకుండా ఉండడం మంచిది. సో మీకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటే, ఇప్పుడు మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఇది కాకుండా పిఆర్పి కానీ, స్టెమ్ సెల్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది ఉంది. బట్ ఏవైతే కూడా యంగ్స్టర్స్కు మొదట స్టేజ్లో హెయిర్ ప్రాబ్లం ఉంటుందో అది కంట్రోల్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఇది చూద్దాంలే, ఇప్పుడు పట్టించుకోకుండా డబ్బులు బాగా సంపాదించేసి ఒక టైం తీసుకొని ఒకటేసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాం అనే వరకు తెచ్చుకోకుండా ఉన్న హెయిర్ను మాత్రం కంట్రోల్, అది అంటే హెయిర్ రీగ్రోత్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. మనకు సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా హెయిర్ బాగా ఉండాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు పోవడం మంచిది. ఒకవేళ మెడిసిన్స్ తోటి ఉపయోగం లేనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డాక్టరే సజెస్ట్ చేస్తాడు. అంటే వచ్చిన వాళ్ళకందరికీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇది సజెస్టబుల్ కాదు, చిన్న ఏజ్ అంటూ ఉంటుంది కదా. బట్ నార్మల్గా ఏదన్నా ప్రాబ్లం ఉండేది రెక్టిఫై చేసుకొని తర్వాత అనేది ట్రాన్స్ప్లాంటేషన్ కు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఓకే సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో నమస్తే అండి, మీ పేరు?
హలో నమస్తే సార్. నమస్తే సేనయ్య గారు, చెప్పండి. సార్ మా ఆవిడకి గాజులు వేసుకునే దగ్గర సన్న సన్న గుళ్ళలు లాగా వస్తున్నాయి సార్. ఎన్ని రోజులుగా జరుగుతుందండి? ఒక వారం 10 రోజులు నుంచి సార్. ఓకే, దురద ఉందా? అసలు ఏమీ లేదా? నొప్పి ఉందా? దురద ఉంటుంది సార్. సన్న గుళ్ళలు లాగా, చెమట గుళ్ళలు లాగా, చెమటకాయలాగా వస్తున్నాయి. సరే సార్, ఒక ఏమనుకోకుండా ఒక 5 డేస్ అది కొద్దిగా బ్యాంగిల్స్ అనేటి వీలైనంత వరకు తక్కువ నామినల్ గా 1-2 వేసుకొని చూడండి. కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుంది, అది వాడి చూడండి సార్. కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుంది. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి. సార్, ప్రతి ఒక్క టీనేజర్స్కి ఇది చాలా యూస్ఫుల్ క్వశ్చన్ ఇప్పుడు. సో మేకప్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, వేసుకుంటుంటారు. సో మేకప్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? మేకప్ అనేది ఎస్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, కానీ నార్మల్గా ఉండే వాళ్లకు మేకప్ అనేది వేసుకోవచ్చు. అది ఏంటంటే దీంట్లో గొప్ప వ్యాలిడ్ సజెషన్ అంటూ ఏం లేదు. బట్ మితిమీరిన మేకప్ అనేది మంచిది కాదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫౌండేషన్ వేస్తారు, ఫౌండేషన్ పైన ఇంకొక క్రీమ్ పైన ఫౌండేషన్, దానిపైన మళ్ళీ మేకప్ వేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. బట్ ఎవరికైతే నార్మల్ స్కిన్ ఉండి పింపుల్స్ లేకుండా ఉంటాయో వాళ్ళు మేకప్ అనేది కంటిన్యూస్గా వాడినే ఇబ్బంది లేదు. ఎవరికైతే పింపుల్స్ ప్రాబ్లం ఉంటాయో వాళ్ళు ఏంటంటే మేకప్ అవసరమైనంత వరకు వాడుకొని తర్వాత వాష్ చేసుకోవడం అనేది పింపుల్స్ ఎక్కువ కాకుండా ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో 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 సార్, నమస్తే. మీ పేరు? ఎక్కడ నుంచి ప్రభాకర్ గారు? నమస్తే ప్రభాకర్ గారు, చెప్పండి. మా పిల్లలకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సార్. ఎంత వయసు అండి పాపకు? వచ్చి 10 ఇయర్స్ సార్. ఓకే సరేనండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఈ పిల్లలకు ఈ కుర్కురేలు, లేస్లు, కూల్ డ్రింక్లు ఇవి కొద్దిగా ఇవ్వడం తగ్గించేసి కొద్దిగా విటమిన్ అంటే కొద్దిగా వేరుశనగ మొదలు వాటికి సంబంధించి కొద్దిగా నాన్ వెజ్ బయట దొరికేది కాకుండా ఫిష్ పెట్టచ్చు, ఎగ్ ఇవ్వచ్చు. ఓకే, అలా చేయండి సార్. సరేనా, ఆకుకూరలు, కాయగూరలు అనేటి కొద్దిగా బాగా పెట్టండి. అంటే అంత చిన్నపిల్లల్లో దాదాపు అంత హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మీకు ఏదైనా విటమిన్ లోపం ఏదైనా ఉంటుందేమో, చూస్తే కానీ చెప్పలేను సార్. లేకపోతే చిన్నపిల్లలకు ఈ జింకోవిట్ సిరప్ ఉంటుంది కదా, అది ఒక 3 టైమ్స్ ఇచ్చి చూడండి సార్. అదే అదే సార్, కంపెనీ పేరు అదే, మెడిసిన్ పేరు అదే. అది చాలా పాతదేనండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక 2 టైమ్స్ వాడి చూడండి సార్. సరేనా, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఫైనల్లీ స్కిన్ గురించి, హెయిర్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో మా వ్యూయర్స్కి తెలియజేయండి. మనకు ఇంతసేపు డిస్కస్ చేసింది అదే. బట్ మనకు ఫుడ్ పరంగా అనేది మేము ఇక చెప్పుకోవాల్సి వస్తుంది. వాటర్ అనేది కొద్దిగా, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ డైట్ అనేది తీసుకోవచ్చు, ఆకుకూరల్లో అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా వచ్చేసరికి గోంగూర వల్ల చర్మానికి దురదలు ఎక్కువైతే అనేది అపోహ ఉంది. గోంగూరలో మనకు ఐరన్ కంటెంట్ బాగుంటుంది, ఎవరికైతే పడదో అది అవాయిడ్ చేసి చుక్కకూర, పాలకూర, తోటకూర ఇవన్నీ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యారెట్, పచ్చి క్యారెట్ తీసుకోవడం మంచిది. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఈ బీన్స్ కానీ, లేకపోతే అన్నిట్లో బాగా పీచు ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. ఫ్రూట్స్ వచ్చేసరికి మనకు ఆరెంజ్, బత్తాయి, పైనాపిల్, కివీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. నాన్ వెజ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫిష్కే వస్తుంది. ఫిష్ తర్వాత ఏంటంటే చికెన్, లివర్ తీసుకోవచ్చు. మటన్ బోన్స్తో తీసుకుంటే మరి మంచిది. వాట్ నాట్ అనేది ఉండదు, అన్నీ తీసుకోవచ్చు. బట్ అన్ని సమపాళ్ళలో ఉంటే, మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మంచి సజెషన్స్ అనేది స్కిన్ గురించి, హెయిర్ గురించి వ్యూస్ అందజేశారు, థ్యాంక్ యూ సార్. సో సార్ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.